ఇక్కడ చూస్తే మూడు పార్టీల్లో ఫస్ట్ లిస్ట్ రెడీ అట ఒకసారి చూద్దాం ఇక్కడ గజ్వెల్ నుంచే కేసీఆర్ పోటీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వెల్ నుంచే కేసీఆర్ పోటీ చేయబోతున్నారని మంత్రి హరీష్ రావు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారట శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు కేసీఆర్ ఈసారి గజ్వేలో కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ఇటీవల మాట్లాడుతూ కేసీఆర్ను కామారెడ్డిలో పోటీ చేయాలని తానే ఆహ్వానించారని చెప్పారు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే తన భవిష్యత్ ఏమిటనేది ఆయన నిర్ణయిస్తారని కూడా గోవర్ధన్ అన్నారు ఇంకోవైపు గజ్వేల్లో పోటీ చేయడానికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ప్రయత్నాలు చురువు చేశారు వీటన్నిటినీ కూడా తెరదించుతూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలోనే కేసీఆర్కు కేసీఆర్ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని హరీష్ పిలుపునిచ్చారు దీంతో కేసీఆర్ నియోజకవర్గ మార్పుపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరబడినట్లయింది అయినా కానీ నమ్మడం కుదరదు నామినేషన్ పడేదాకా కూడా నమ్మలేము అండ్ అదే రకంగా మూడు పార్టీల్లో కూడా ఫస్ట్ లిస్ట్ రెడీ అట పేర్లు ప్రకటించడమే తరువాయి ఎలక్షన్ మోడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల లిస్టుకు ఫామ్ హౌస్లో కేసీఆర్ తుది మెరుగులు ఈ నెల పద్దెనిమిదిన లేదా ఆ తర్వాత జాబితా వచ్చే నెల ఫస్ట్ వీక్లో కాంగ్రెస్ లిస్టు సీనియర్లంతా కూడా అసెంబ్లీకే పోటీ చేయాలన్న బీజేపీ హైకమాండ్ సీనియర్లంతా కూడా అసెంబ్లీకే పోటీ చేయాలన్న బీజేపీ హైకమాండ్ అండ్ ఇది మాత్రమే కాకుండా అభ్యర్థుల లిస్టుకు ఫామ్ హౌస్లో కేసీఆర్ తుది మెరుగులు ఈ నెల పద్దెనిమిదిన లేదా ఆ తర్వాత జాబితా వచ్చే నెల ఫస్ట్ వీక్లో కాంగ్రెస్ లిస్టు అయితే మన బాస్ ఫామ్ హౌస్లో ఉన్నారన్నమాట మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి ఎవరికి ఎక్కడ ఏ స్థానం ఇస్తే ఎవరికి గెలుస్తారనేది ఆలోచిస్తున్నారా మళ్ళా వారసులకి నోటికెట్ అన్నారు వీలే నించాలన్నారు కానీ జనాలకు కూడా వాళ్ళనే చూసి 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 బోర్ కొడుతుంది సరే ఏదేమైనా ఒకవేళ వాళ్ళే నుంచి మరి గెలిచే అవకాశం లేదని కొన్ని సర్వే రిపోర్ట్లు అయితే చెప్తున్నప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు అయితే కేసీఆర్ గారు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఇందాకే మనం ఆల్రెడీ చెప్పినాం మారువేషంలో వచ్చి గ్రౌండ్ ఎట్లుందో తెలుసుకోమని చెప్పినాం మరి ఏం చేస్తారో చూడాలి ఓకే జయప్రదకు ఆరు